నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అక్క, ముందుగా మీకు వసంత నవరాత్రి శుభాకాంక్షలు. నీకు, పద్మిని, మన రెడ్డి ప్రేక్షకులందరికీ కూడా వసంత, చైత్ర రెండు కూడా, రెండు నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారి ఎనర్జీ అందరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఆ శక్తి అమ్మవారు అందరికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తప్పకుండా. సంవత్సరంలో నాలుగు పర్యాయాలు అమ్మవారిని విశేషంగా కొలుచుకోవటం, అంటే వసంత ఋతువులో ఒకసారి, మార్గశీర్ష మాసంలో ఒకసారి, తర్వాత మాఘమాసంలో ఒకసారి, అలాగే ఆషాఢంలో శరత్ నవరాత్రులు, తర్వాత మాఘమాసంలో చైత్రంలో. ఈ నాలుగు పర్యాయాలు కూడా అమ్మవారిని కొలుచుకోవటం, ప్రకృతి స్వరూపిణి అమ్మవారు, అసలు ప్రకృతి అంతటికి, ఈ సృష్టి అంతటికి కారణభూతురాలైనటువంటి అమ్మవారికి కృతజ్ఞతని ఆవిష్కరించడంలో, అందులో నవరాత్రుల పేర్లు చెప్పుకుని ఆవిష్కరించడం అనేది అదొక సుకృతంగా ఖచ్చితంగా భావించవచ్చు. కాకపోతే కొంతమంది తేబ్యపు మొహాలు, ఇలా ఈ నవరాత్రులు లేవు, ఆ నవరాత్రులు లేవు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఎప్పుడు ఏడు మొహాలు వేసుకుని ఇంట్లో కూర్చోండి అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళకి చక్కగా నమస్కారం చెప్పేసి, ఎందుకంటే మనకు సంస్కారం ఉంది కాబట్టి, చక్కగా ఒక నమస్కారం చెప్పి మనం అమ్మవారిని గ్రాటిట్యూడ్ ని చూపించటమే కదా అక్క. ఇక్కడ ఒకటే పద్మిని, క్లియర్ గా అమ్మవారు ఏం సంకేతం ఇస్తున్నారు, యూనివర్స్ అంటే అమ్మవారే. నాలుగు ఋతువులు మారుతుంటే నాలుగు ఋతువుల్లో కూడా అమ్మవారు, శక్తి స్వరూపిణి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు యూనివర్స్ అంటే మళ్ళీ యూనివర్స్ యూనివర్స్ అంటారు, వాళ్ళకి అర్థం కాదక్క. యూనివర్స్ అంటే విశ్వం అనండి, తెలుగులో చెప్తారు. విశ్వం, విశ్వం, ప్రకృతి. ప్రకృతి అంటే అర్థమవుతుంది కదా. ఈ ప్రకృతిలోని ఋతువులన్నీ కూడా, అంటే మనకి మాఘమాసంలో ఒక చేంజ్ వస్తుంది, చైత్ర మాసంలో ఒక చేంజ్ వస్తుంది, వర్షాలు పడిన తర్వాత ఆషాఢంలో ఒక చేంజ్ వస్తుంది, తర్వాత అక్టోబర్ లో ఒక చేంజ్, మార్గశేష మాసంలో. ఇలా ఈ చేంజెస్ ప్రకృతిలో వచ్చినప్పుడే అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. క్లియర్ గా గమనించినట్టయితే ఆ శక్తిని, ప్రకృతిలో ఉండే శక్తిని మనం ఏ విధంగా తీసుకుంటాము, దుర్గా అమ్మవారు ఏ విధంగా మనందరినీ కూడా తీసుకోమని చెప్తున్నారు అనేవి ఈ నవరాత్రులు. ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఈ భూలోకంలో జన్మించావు అని అంటే దైవానుగ్రహం వల్ల నీ కర్మలు అన్ని అనుసారంగా, అంటే నువ్వు చేసే పాపం పుణ్యం కొలిచి నీకు ఒక మానవ జన్మ రూపాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఇచ్చినప్పుడు వాటిని నువ్వు ఒక మంచి కర్మ ఎలా చేయాలి, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, అమ్మవారు ఈ విధంగా ఆరాధించమని ఎందుకు చెప్తుంది అని తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకు అనంటే ప్రకృతికి, మన షట్ చక్రాలకి కూడా చాలా సంబంధం ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పే నవరాత్రులకి మన లో ఉండే ఎనర్జీస్ కి చాలా సంబంధం ఉంటుంది. ఇప్పుడు రేపటి నుంచి మొదలయ్యే వసంత నవరాత్రులు, అంటే శ్రీరామనవమి వరకు, ఎవరైతే శ్రీరామనవమి చేయబోతున్నారో దేవాలయాల్లో, మా గుళ్ళో కూడా, అంటే మన బాబా గుళ్ళో కూడా ఉగాది రోజు కలశం పెట్టుకొని, ఘటస్థాపన పెట్టుకొని శ్రీరామనవమి వరకు ఉంచి ఈ వసంత నవరాత్రులు అనేవి జరుపుకుంటాం అన్నమాట. ముందుగా డే వన్ నుంచి ఏ అమ్మవారిని కొలుస్తున్నాము, ఏం నైవేద్యం సమర్పించాలి, అలాగే ఏ చక్రానికి సంబంధించి అనేది నేను చెప్తాను. తప్పకుండా అక్క, తప్పకుండా. ఈ తొమ్మిది నవరాత్రుల్లో కూడా ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మొదటి మూడు రోజులు దుర్గాదేవికి, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి, తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి, మూడు రోజులు కూడా ఉంటాయి. ముందుగా రేపు అంటే మంగళవారము వస్తుంది. అయితే రేపు ముఖ్యంగా మనం పూజించాల్సిన అమ్మవారు శైలిపుత్రి, శైలిపుత్రి అమ్మవారు. అయితే ఇప్పుడు ఈ శరన్నవరాత్రులకి ఎలా అయితే చేస్తున్నామో అలాగే అయితే అలాగే చేయాలి. శైలిపుత్రి ముఖ్యంగా అమ్మవారికి నెయ్యి సమర్పించాలి. రేపు నెయ్యితో దీపం పెట్టుకున్నా మంచిది, నెయ్యితో ఏదైనా వంటకం చేసి అమ్మవారికి సమర్పించినా కూడా చాలా మంచిది శైలిపుత్రికి. ఈ పూజ రేపు చేయటం వల్ల మన మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. మూలాధార చక్రం ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క చక్రానికి సంబంధం. అందుకే మనకి ప్రకృతికి అనుసంధానంగా అమ్మవారు ఏ విధంగా చెప్పారు అదే చెప్తున్నాను. తప్పకుండా ఆ మూలాధార చక్రం అనేది మనలో యాక్టివేట్ అవుతుంది. కాసేపు కూర్చొని అమ్మవారి రూపాన్ని చూస్తూ ధ్యానించండి, దీపం వెలిగించుకోండి, నేను చెప్పిన పదార్థంతో ప్రసాదం తయారు చేయండి, కూర్చోండి, నేను చెప్పిన ఈ స్తోత్రం చదువుకోండి. ఓం శం షీం షూం శైలిపుత్రియే నమః. ఓం శం షీం షూం శైలిపుత్రే నమః. రేపు చదువుకోవాల్సింది. ఆ తర్వాత పదో తారీఖు బుధవారం ద్వితీయ వచ్చింది తిది. ఆ రోజు పంచదార ఏమీ చేయలేకపోతే పంచదార నైవేద్యంగా పెట్టినా కూడా మంచిది. ఇప్పుడు చెప్పే పూజ అంతా కూడా సాయంత్రమే చేస్తున్నాం. సాయంత్రం పూట చేసే నవరాత్రులు కదా, మరి నవరాత్రులు సాయంత్రం చేస్తేనే మంచిది.
అయితే మనం చేసే బుధవారం రోజు పూజ మన స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టానం, స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. మీరు చదువుకోవాల్సింది ఓం భ్రాం భ్రీం భ్రూం బ్రహ్మచారియే నమః. బుధవారం మనం బ్రహ్మచారిణిని పూజిస్తున్నాం, మొదటి రోజు శైల పూజ, తర్వాత బ్రహ్మచారిణి. అందుకే ఆవిడ మంత్రం ఓం భ్రాం భ్రీం భ్రూం బ్రహ్మచారియే నమః, ఇవన్నీ కూడా నేను పంపిస్తాను, తప్పకుండా పెట్టొచ్చు. అయితే ఏమి లేకపోతే పంచదార నైవేద్యంగా పెట్టుకోండి. తర్వాత 11వ తారీఖు గురువారం తృతీయ వచ్చింది, ఆ రోజు పాలు నైవేద్యంగా పెట్టుకోండి. మణిపూర చక్రం, మణిపూర చక్రం, ఆ రోజు మనం పూజించాల్సిన అమ్మవారు చంద్రఘంటాదేవి. ఆవిడికి చదువుకోవాల్సిన స్తోత్రం ఓం హ్రీం క్లీం శ్రీం చంద్ర ఘంటాయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం చంద్ర ఘంటాయే నమః. రైట్. తర్వాత 12వ తారీఖు శుక్రవారం చతుర్థి వచ్చింది, ఆ రోజు మనం పెట్టాల్సినది ఏదైనా, అంటే మీకు అమ్మవారికి ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా నార్త్ సైడ్ అయితే మాల్పావ్ అని పెడతారు. మాల్పావ్ అంటే ఏంటి? మాల్పావ్ అనేది మనం మామూలుగా పూరిలా చేసి పాకంలో వేస్ట్ చేస్తాం కదా, మాల్పావ్ తీపి పూరిలాగా చేసుకోవచ్చు. అయితే మన హార్ట్ చక్రానికి సంబంధించింది, హార్ట్ చక్ర అనహత చక్ర, హార్ట్ చక్ర అంటే మన హృదయ స్పందనలు కలగటానికి చేసుకోవాల్సిన రోజు 12వ తారీఖు శుక్రవారము. పూజించాల్సిన అమ్మవారు జగత్ ప్రసూనాదేవి అంట, జగత్ ప్రసూనాదేవి, జగత్ ప్రసూనాదేవి. ఓం హ్రీం కూష్మాండే జగత్ ప్రసూతియే నమః ఆవిడ. రైట్. ఆ విధంగా మనము పూజించుకుంటాం. ఆ రోజు ఎవరైతే పూజిస్తారో హార్ట్ చక్ర అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. తర్వాత శనివారము April 13th శనివారం పంచమి, అరటిపళ్ళుని నైవేద్యంగా పెట్టాలి. అందరు కూడా అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి. వసంత పంచమిగా కూడా జరుపుకుంటాం. ఆ రోజు వసంత పంచమిగా జరుపుకుంటాం, అరటిపళ్ళు నైవేద్యంగా. మన త్రోట చక్ర, విశుద్ధ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది త్రోట్కి సంబంధించి. ఆ రోజు మనం పూజించే దేవి స్కందమాత, అందుకే ఓం హ్రీం సహ స్కందమాతయే నమః. ఓం హ్రీం సహ స్కందమాతయే నమః. తర్వాత ఆదివారం 14వ తారీఖు షష్ఠి వస్తుంది, అందరూ కూడా తేనె నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజు తేనె, ఆ రోజు మన 3వ నేత్రం ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు మనం పూజించాల్సిన దేవి కాత్యాయని దేవి. ఆ రోజు ఓం హ్రీం శ్రీం కాత్యాయనియే నమః. ఓం హ్రీం శ్రీం కాత్యాయనియే నమః. తర్వాత 15వ తారీఖు సోమవారం సప్తమి వస్తుంది, బెల్లం అయినా పెట్టుకోవచ్చు, బెల్లంతో చేసిన వంటకాలైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మవారికి. ఆ రోజు మనం పూజించే దేవి కాలరాత్రి దేవి, అంటే కాళికాదేవి అనుకోవచ్చు, కాలరాత్రి దేవి అనుకోవచ్చు. మన క్రౌన్ చక్ర సహస్రారం, క్రౌన్ చక్ర అంటే అందుకే ఎవరైతే కాళికాదేవిని ఉపాసన చేస్తారో వాళ్ళకి తొందరగా యాక్టివేట్ అయ్యేది ముందు క్రౌన్ చక్ర. ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది, మెయిన్ అది యాక్టివేట్ అయిపోతే ఆ ఎనర్జీస్ ని మళ్ళీ కంట్రోల్ చేసే శక్తి కూడా మనకు తెలవాలి కాళికాదేవి ఉపాసన చేసినప్పుడు. అది ఓం హైం హ్రీం శ్రీం కాలరాత్రియే నమః. ఓం హైం హ్రీం శ్రీం కాలరాత్రియే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. తర్వాత మంగళవారము 16వ తారీఖు అష్టమి వచ్చింది, అష్టమి అంటే చాలా విశేషమైంది, దత్తుడికి విశేషము, అమ్మవారికి విశేషము, అనగా లక్ష్మికి విశేషము. మళ్ళీ బెల్లంతో చేసిన వంటలు పెట్టుకోవచ్చు, ఇది కూడా సహస్ర చక్రం యాక్టివేట్ చేస్తుంది. ఆ రోజు గౌరీదేవిని పూజిస్తున్నాం, గౌరీదేవిని లక్ష్మీదేవిని అంటే రూపంలో. ఓం హ్రీం శ్రీం గ్లౌం గం గౌరీ దేవియే నమః. ఓం హ్రీం శ్రీం గ్లౌం గం గౌరీ దేవియే నమః అని పూజిస్తున్నాం. ఆఖరి రోజు నవమి రానే వచ్చింది, శ్రీరామనవమి. ఆ రోజు మనం పూజిస్తున్న అమ్మవారు సిద్ధిదాత్రి, సిద్ధిదాత్రి. ఆ రోజు అమ్మవారికి ఏదైనా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు, అంటే పులిహోర అయినా శ్రీరామనవమి పెట్టుకోవచ్చు, ఎల్లో రంగుతో చేసింది. ఓం హ్రీం సహ సిద్ధిదాత్రి నమః. ఓం హ్రీం సహ సిద్ధిదాత్రి నమః. ఆ రోజు మనము గ్రెయిన్స్ అంటే అన్ని పప్పులుకి సంబంధించిన అలాంటివి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. రైట్. అవి కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా క్రౌన్ చక్రకు సంబంధించిందే, ఇది ఈ క్రౌన్ చక్రకు సంబంధించిందే అనమాట. అలా మన శరీరానికి సంబంధించినటువంటి
ఎనర్జీస్ పొందటానికి ఈ విధంగా అమ్మవారిని ఆరాధించాలి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి విధానాన్ని అనుసరించుకుని ఆ అమ్మవారి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ని మనం తెలుపుతూనే ఉండాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడెప్పుడు నవరాత్రులు వస్తున్నాయి అప్పుడు అట్టహాసంగా జరుపుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ వసంత నవరాత్రులు కూడా అందరూ చాలా అద్భుతంగా జరుపుకుని అందున ఈసారి మొదటి శ్రీరామనవమి, మళ్ళీ స్వామికి, స్వామి తన స్వస్థలానికి వచ్చిన తర్వాత మొదటి శ్రీరామనవమి, మొదటిది అసలు అంగరంగ వైభోగంగా జరుగుతుంది అక్కడ. నార్త్ లో అయితే నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా మనం మన అసలు ఇక్కడ అక్కడ అనేం కాదు, నార్త్ లో రామ మందిరంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే పద్మిని పెద్దగా మేము పూజలు చేసేయాలి, మంత్రాలు చదివేయాలని కాదు, నేను చెప్పిన చిన్న మంత్రం చదువుకోండి, ఇది కూడా రాలేదనుకోండి, చక్కగా కూర్చొని దీపం పెట్టుకొని నేను చెప్పిన చిన్న చిన్న నైవేద్యాలు, ఒకరోజు షుగర్, ఒకరోజు తేనె, ఒకరోజు పాలు, ఒకరోజు బెల్లము పెట్టుకొని, బనానాలు, అట్టిపళ్ళు పెట్టుకొని చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోండి. అమ్మవారి రూపాన్ని, దుర్గాదేవి రూపాన్ని ధ్యానం చేసుకోండి. ఏమీ రాకపోతే ఓం ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ దుర్గాయే నమః, అంతకు మించిన నామం కోట్లేదు, అది చేసుకోండి. చక్కగా ధ్యానం చేసుకోండి. మీకు సంబంధించినటువంటి ఏవైతే చక్రాలు నేను చెప్పానో, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, క్రౌన్ చక్ర, ఇవన్నీ సంబంధించినవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ శక్తిని మాకు ఇవ్వు తల్లి, ఈరోజు ఈ ఎనర్జీ మాకు ఇవ్వు, ఈరోజు ఈ ఎనర్జీ మాకు ఇవ్వు అని ప్రార్థన చేయండి. రైట్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.